ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి కుప్పకూల్చిన భారతదేశాన్ని మాత్రం డిజిటల్ మనీ వైపు పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 40% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు భారత్ వేదికగా మారింది. మార్మూల గ్రామాల్లోని చిల్లర దుకాణాల్లో సైతం ఆన్లైన్ చెల్లింపులతోనే క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులతో మారుతున్న జీవన విధానాలపై గ్రౌండ్ రిపోర్ట్ భద్రాద్రి నుంచి మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. భారతదేశం డిజిటలైజ్ అవుతుంది. దాంతో పాటుగా డిజిటల్ కరెన్సీని అత్యధికంగా కూడా వినియోగించే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రపంచం మొత్తం మీద 100% లోపల 40% డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో ఉన్నాయి. గతంలో కూడా చూసుకుంటే కరోనా తర్వాత ఈ డిజిటల్ మనీ వాడకం చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఫోన్పే కానీ పేటిఎం కానీ గూగుల్ పే వాటి ద్వారా కూడా మొత్తం ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. గతంలో అయితే ఎవరైనా బజారుకు రావాలంటే హార్డ్ క్యాష్ చేతిలో మనీ పట్టుకొని తిరిగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళ ఫోనే ఒక పర్సుగా మారిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఆదివాసీలు అధికంగా ఉండే జిల్లా. ఇక్కడ కూడా అక్షరాస్యతం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజువల్ లోపల రోడ్డు పక్కన ఉండే ఒక కూరగాయల షాప్లో మనం చూసుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడా డిజిటల్ మనీ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ కూరగాయల షాప్ పెట్టుకుంటున్నారు? ఎప్పటి నుంచి కూడా మీరు గూగుల్ పే ఆ స్కానర్లను యూజ్ చేసుకుంటున్నారు? మేము పెట్టి ఒక 6 నెలలు అవుతుంది కదా. 6 నెలలు అవుతుంది సార్. గిరాకీలు ఏ విధంగా ఉన్నాయి ఇవి వాడడం వల్ల? మిమ్మల్ని గిరాకు ఉంది సార్, గిరాకు ఉంది. కానీ గిరాకులు అయితే ఉన్నాయి. ఇది ఉంటానో ఇంత ముందు లేదు. గిరాకులు పడ్డాక చాలా గిరాకు ఉంది. అమ్మ చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు? మీరు ఎప్పటి నుంచి ఈ షాప్లో ఉంటున్నారు? నేను ఇక్కడ నుంచి ఒక సంవత్సరం బట్టి ఉంటానండి. ఇంతకుముందు ఈ ఫోన్ పే లేనప్పుడు అసలు బ్యాలెన్స్ వాళ్ళు కూరగాయలు కొనేవాళ్ళు గారు ఇది లేదని వెళ్ళిపోయేవాళ్ళు. ఇది వచ్చిన కాడ నుంచి కూరగాయలు కొంటారు. కానీ మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే చాయ్ షాప్ కానీ రోడ్డు మీద ఉండే కూరగాయల కొట్టు కానీ జీవనం చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఈరోజు డిజిటల్ మనీ వైపుకే పోతున్నారు. డిజిటల్ మనీ డిజిటల్ ఇవి లేకపోతే మాకు గిరాకీలు కావట్లేవు అని చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి సంతోష్ వర్ది, ఓవర్ టు యూ.